మిత్రులందరికీ శుభోదయం. మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 134,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయంలో ఇంతకుముందు మనం భర్తీ చేసుకోవడం జరిగింది. మరి ఆ భర్తీ చేసిన తర్వాత మళ్ళీ మరొక నోటిఫికేషన్, తర్వాత మూడో నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం సిద్ధమైంది. మనం కానీ చూస్తే ఈరోజు సాక్ష్య పేపర్లో అఫీషియల్గా మూడోసారి న్యూస్ వచ్చింది. ఒకటి రెండు సార్లు కాదు, మూడోసారి చాలా అప్డేట్స్తో మనకు న్యూస్ అనేది రావడం జరిగింది. ఒక పది నిమిషాలు మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఒక రెండు నెలల్లోనే మీరు ఉద్యోగం సాధించుకునే దానికి ఒక మంచి అవకాశం, దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ఎందుకంటే ఒకే పరీక్ష రాయగానే వెంటనే ఉద్యోగాలు. జూన్1వ తారీఖు జీతం తీసుకునేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నారు, ఇది ఖచ్చితంగా 100%. 45 రోజులు 50 రోజుల కన్నా ఎక్కువ గ్యాప్ అయితే ఉండదు. వెంటనే మనకు ఎగ్జామ్ పెట్టేస్తాడు, ఫలితాలు వచ్చేస్తాయి, వెంటనే జాబ్లో జాయిన్ అవుతారు. దీంట్లో ఒక అద్భుతమైన అవకాశం మీకు చెప్పనా, ఇంటి దగ్గరే ఇంచి బయలుదేరి జాబ్ చేసుకునేటటువంటిది. మిగతా ఎక్కడైనా తీసుకుండి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కనీసం వేరే జిల్లాలో పనిచేసేటోళ్ళు ఉన్నారు, చాలా దూరంగా పనిచేసేటోళ్ళు, వేరే మండలాల్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీకు ఉండేటటువంటి ప్లస్ పాయింట్ ఏమంటే, గ్రామ సచివాలయాలన్నీ గ్రామాల్లోనే ఉంటున్నాయి కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా పనిచేసుకోవడానికి ఇది ఒక వరం. మీకు ఇటువంటి వరాన్ని మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ ఇంట్లోనే కూర్చోనుండి నాకు రాలేదు అని బాధపడద్దు. నువ్వు చూస్తూ ఉండగానే 50 రోజుల్లో కోర్సు కంప్లీట్ అయిపోతుంది. అందుకే ఇందులో ఉండేటటువంటి చూడండి, ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే 14,000 పోస్టులు అన్నాడు. ఆ 14,000 కన్నా ఎక్కువ పోస్టులు మనకు ఈ అఫీషియల్గా రావడం జరిగిందంటే ఇంకా పోస్టులు పెరుగుతుంది. 14,000 ప్లస్ అన్నాడు కానీ పెరుగుతుంది కానీ తగ్గదు. అందుకే ఇందులో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించే ముందు మనం అతి ముఖ్యంగా బుధవారం మనం గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటెన్సివ్ కేర్తో ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులందరూ సిద్ధమైపోయారు, ఈరోజు రాత్రికే బయలుదేరతారు. మీరు సోమవారం మంగళవారం ఉచిత క్లాసులు జరుగుతాయి, కరెంట్ అఫేర్స్ క్లాసులు. బుధవారం నుంచి అఫీషియల్గా మీకు డైలీ టెస్ట్ నెంబర్1తో పరీక్ష స్టార్ట్ చేస్తా. పరీక్షలు రాయకుండా ఉద్యోగం వచ్చే ప్రసక్తే లేదు. లాస్ట్ ఇయర్ మనం ఈ సచివాలయానికి మనం కోచింగ్ ఇచ్చినప్పుడు దాదాపుగా 140 మందికి మనం కోచింగ్ ఇస్తే 100 మంది కన్నా ఎక్కువ జాబులు కొట్టడం అద్భుతమైనటువంటి విజయంగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా లాస్ట్ మనం పెట్టినటువంటి డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు. ఇక్కడ మీరు చూడొచ్చు, స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు, మీరు ఏ పేపర్ తీసుకున్నా గ్రామ సచివాలయం బ్యాచ్ నెంబర్1 అనే ఉంటుంది. డైలీ టెస్ట్ నెంబర్తో సహా మనం ఇచ్చుంటాం. ప్రతిరోజు 50 మార్కులకు డైలీ టెస్ట్ పెట్టి ఆ రోజు సాయంత్రానికి మిమ్మల్ని పేరున పిలిచి మీ మార్కులు ఎంత, మీ ర్యాంక్ ఎంత, మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేయాలనే విషయాన్ని మాత్రమే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీకు చెప్పి మీ చేత మార్పు తీసుకుని వచ్చి ఉద్యోగం కొట్టిస్తా. ఇంకా కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా, మీరు కానీ నా దగ్గర మొదటి డైలీ టెస్ట్ నుంచి ఏ వీక్లీ టెస్ట్ డైలీ టెస్ట్ వదలకుండా చివరి వరకు రాసి అయినా కూడా నాకు ఫెయిల్యూర్ అయిందంటే నా పేపర్లు నాకు ఇచ్చేస్తే నువ్వు కట్టిన ఫీజు నీకు ఇస్తా. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నా దగ్గర అంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. మేము పడేటటువంటి కష్టం మామూలు కష్టం కాదు. మా దగ్గర పనిచేసేటటువంటి సంస్థ మేము అద్భుతమైనటువంటి విజయం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. టీం వర్క్ చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది, ఏ ఒక్కరు అనుకుంటే సాధ్యం కాదు. మరి ఇంత అద్భుతమైనటువంటి టీం వర్క్ మీకు ఇస్తున్నాం, అందులో మీరు ఒక్క ఎన్ని రోజులు అంటే ఇప్పుడు నా అంచనా ప్రకారం ఒక 60 రోజులు, ఒక 65 రోజులు లేదా 70 రోజులు మీ తలరాత మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరీక్షలన్నీ ఇప్పుడు అప్డేట్గా మీకు నేను పెట్టాల్సి వస్తుంది. ఏ రోజు క్లాస్ జరుగుతుందో ఆ మరుసటి రోజు వాటినన్నింటిని ఉపయోగించుకోండి. ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో రాని వాళ్ళు మాత్రం తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో మనం ఇక్కడ పెట్టేటటువంటి డైలీ టెస్ట్ పేపర్ని అట్లే అప్లోడ్ చేస్తాం. ఆన్లైన్లో మీరు పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో ఈరోజు సాయంత్రం నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఒక 2 రోజుల నుంచి డైలీ టెస్ట్ పేపర్ అనేది శుక్రవారం నుంచి మీకు అప్లోడ్గా అవుతుంది. ప్రతిరోజు ఒక డైలీ టెస్ట్ పేపర్ అప్లోడ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సమాచారం కూడా నేను చెప్తాను. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోగలిగితే అద్భుతమైన సక్సెస్ పొందుతారు, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ విషయంలోకి వచ్చినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో భర్తీకి ఈసారి ఆన్లైన్ పరీక్షలు అన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి మనం కానీ చూసినట్లయితే ఇంతకుముందు గ్రామ సచివాలయంలో ఉండేటటువంటి ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించేటటువంటిది ఈసారి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తము 20 కేటగిరీల పోస్టులు ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ మనం తీసేస్తే మనకు ఎనర్జీ అసిస్టెంట్ అనేటటువంటి ఒక పోస్ట్ని మనం పక్కన పెడితే 19 కేటగిరీ ఉద్యోగాలకు 19 రాత పరీక్షలు ఉంటాయి. ఈ 19 రాత పరీక్షలు వేరువేరుగా నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈసారి. గతంలో మీరు కానీ గమనించినట్లయితే గతంలో మనకి ఎలా ఉండేది, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి.
కొన్ని పోస్టులకు ఒకే ఎగ్జామ్ నిర్వహించేటటువంటి పరిస్థితి ఉండేది. ఉదాహరణకు మీరు గాని చూసినట్లయితే గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ, అదే రకంగా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ సెక్రటరీ, మహిళా పోలీసు, గ్రేడ్ 2 విఆర్ఓ, విలేజ్ సర్వేర్ ఉద్యోగాలకు కూడా ఒకే పరీక్ష నిర్వహించేటటువంటి ఉండేది. ఈసారి దీంట్లో మార్పులు చేస్తున్నారు. అయితే మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఎన్ని పరీక్షలు రాస్తే అంత ఉపయోగం. అదే మీకు చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ మార్కింగ్లో మనం ప్రతిరోజు డైలీ టెస్ట్ పెడతాం. ప్రతిరోజు డైలీ టెస్ట్ పెట్టి నువ్వు అటెంప్ట్ చేస్తే నీ పరిస్థితి ఏంది, అటెంప్ట్ చేయకపోతే నీ పరిస్థితి ఏందని ఎక్స్పీరియన్స్ నీకు నేను ఇస్తా. ఇప్పుడు మనం ఈ బిట్టు నాకు పక్కాగా తెలుసు అంటేనే అప్రోచ్ అవ్వాలి. లేదు 50% తెలుసు అన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలి. ఏది తెలియకుండా డిఎస్సీ వలె ఏదో ఒక రాయేసేస్తానంటే మాత్రం పూర్తిగా మార్కులు తగ్గిపోతాయి, ఇంకా మైనస్లో కూడా వెళ్ళిపోయే మరి సందర్భాలు కూడా మనకు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటి టెక్నిక్స్ నేర్పించే బాధ్యత నాది. మీరు ప్రతిరోజు పరీక్ష రాస్తారు, రాసేటప్పుడు ఆలోచిస్తారు ఈ బిట్టు పెట్టచ్చా పెట్టకూడదని. దాన్ని మేము కరెక్ట్ చేసి మార్కులు ర్యాంకులు వేసి నీ చేతికి ఇచ్చేటటువంటి బాధ్యత మాత్రం నాదే. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. గతంలో మనం 140 మందికి 100 కన్నా ఎక్కువ ఉద్యోగాలు సాధించామంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించామనేది. అయితే ఈసారి ఏం చేస్తున్నారు, మొత్తము రోజుకు 40,000 చొప్పున మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు గాని గమనిస్తే 20 రోజులకు పైగా ఎగ్జామ్లు ప్లాన్ చేస్తున్నారు. 20 రోజులకు పైగా ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తున్నారంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. మరి ఫిబ్రవరి 3వ వారంలో 3వ విడత నోటిఫికేషన్ అన్నాడు ఫిబ్రవరిలో. ఇంకా ఫిబ్రవరికి ఎన్ని రోజులు ఉంది ఒకసారి మీరు గమనించండి, ఒక వారం కూడా లేదు, ఒక వారం కూడా లేదు. కనీసం ఎగ్జామ్కి మనం నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని సాక్షాత్తు సాక్ష్య పేపరే మనకు చెప్తూ ఉన్నప్పుడు దీన్ని కూడా నేను ఆలోచిస్తానంటే మనకన్నా దురదృష్టవంతులు ఇంకెవరుండరు. కాబట్టి మిగతా వాళ్ళందరూ పరిగెత్తున్నారు, ఇప్పుడు నువ్వు పరిగెత్తడమే నీ యొక్క పని. ఇప్పుడు కూడా నువ్వు కానీ నెగ్లిజెన్స్గా ఉన్నట్లయితే మరి నీ కాళ్ళకు వచ్చినటువంటి సదవకాశాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు అనేది నీ ఇష్టం. విధులేని పరిస్థితుల్లోనే మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో పరీక్షలు రాసుకోవాలా. ఏ అవకాశం ఉన్నా కూడా ఒక 60 రోజులు నా దగ్గరకు రండి. మీ అమూల్యమైనటువంటి 60 రోజుల సమయాన్ని నాకు ఇచ్చినట్లయితే 100కి 100% మీకు జాబ్ కొట్టి పంపిస్తాను, ఒకసారి మీరు గమనించండి. అదే కాకుండా ఇక్కడ మనకు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్ అనేటటువంటి విధానాన్ని గతంలో ఉండేటువంటి అంశానికి పూర్తిగా మార్పులు చేర్పులు చేసి దానికి అనుకూలంగా దాదాపుగా మనకు 19 కేటగిరీలో 19 పేపర్లు తీసుకుని వచ్చి ప్రతి సందర్భంలోనూ వాటికి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇక్కడ మీరు కానీ గమనిస్తే 8 లక్షల మంది దరఖాస్తు చేసుకోవచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. 8 లక్షల మంది దరఖాస్తు చేసుకోవచ్చు అంటే రమారమిగా 8 నుంచి 10 లక్షలు ఉంటారండి, ఇంకా ఎక్కువే ఉంటారు కానీ తక్కువ ఉండదు. 2019లో 1,34,000 ఉద్యోగాలు ఇచ్చి దాదాపుగా 40 రోజుల్లో పరీక్ష పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు పెట్టలేరు? 1,34,000 ఉద్యోగాలు ఎంత భారీ నోటిఫికేషను. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో గొప్ప పెద్ద నోటిఫికేషన్ కదా. మరి అప్పుడే దానికి మనం 40 రోజుల్లో వీళ్ళు ఎగ్జామ్ పెట్టేశారంటే పంచాయతీరాజు వాళ్ళు ఒక ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించారంటే మరి దీంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఒక్కసారి మీరు గమనించండి. దీంట్లో పరీక్ష విధానాన్ని ఒకసారి మనం కానీ చూస్తే లాస్ట్ ఇయర్ వచ్చేటటువంటి విధానమే ఉంటుంది. ఏపీపీఎస్సీ ఏదైతే డిజైన్ చేసిందో ఆ పరీక్ష విధానమే ఉంటుంది. అందులో మనం కానీ గమనించుకోవచ్చు ఏమేమి ఉంటుందంటే మనం నిన్ననే చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులతో కొంత ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని మీకు నేను వాట్సాప్లో కూడా అందించాను. మరి కొత్తగా చూసే వాళ్లకు దాంట్లో ఉండేటటువంటి ఒక చిన్న చిన్న మార్పులు ఏదైనా ఉందా, అందులో మనం ఏం చేసుకోవచ్చు అనే దాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే దీంట్లో మనకు లాస్ట్ టైం ఇచ్చినటువంటి అంశాలు మనం కానీ తీసుకున్నట్లయితే సిలబస్ ఏ రకంగా ఉందంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్, ఇది చాలా కీలకంగా మనకు పనిచేస్తుంది. ఎందుకంటే అన్ని ఏపీపీ ఎగ్జామ్లో ఇది చాలా బాగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు క్వాంటిటేటివ్ యాటిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది కూడా మనకు ముఖ్యంగానే పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంగ్లీషు తెలుగు కాంప్రహెన్షివ్, ఇంగ్లీషు తెలుగులో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఈ కాంప్రహెన్షన్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ యొక్క విపులీకరణ కూడా మనం చూస్తాం. ఆ తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కరెంట్ అఫైర్స్లోనే ఉంటుంది, పక్కా దీంట్లో నుంచి మనకు బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం ఎక్కువ బిట్లు కూడా ఇందులో నుంచి వచ్చాయి.
కాబట్టి ఇక్కడ మీరు గాని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అంటే నవరత్నాలపైన ఎక్కువ మనం జాగృతలు తీసుకోవాలి నవరత్నాలపైన 100కు 100% మనకు బెట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎక్కువగా దాని పట్లను కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది జనరల్ సైన్స్ దైనందిత జీవితంలో వాటి అనువర్తనాలు అన్నాడు అంటే ఈ జనరల్ సైన్స్ లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది నిత్య జీవితంలో వాటి యొక్క అనువర్తనాలు అనే విషయాన్ని మనం గమనించాలి దీంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇది మినిమం జస్ట్ ఇది అందరికి మీకు ఒక్క రోజు ఇస్తే ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని కనీసం మనకు ఒక 60 నుంచి 70 రోజులు కూడా లేకపోతే దీని ఎట్ల మనం కవర్ చేస్తాం ఈ 60 70 రోజులు లేకపోతే కవర్ చేయలేమనే ఉద్దేశంతోనే మీకు ముందు చెప్తున్నా ఇక్కడ చూడండి పర్యావరణము సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఉంది భారతదేశ చరిత్ర సంస్కృతి ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి భారత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు భారత రాజకీయ వ్యవస్థ పరిపాలన రాజ్యాంగ అంశాలు 73 74 పంచాయతీకి సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సుపరిపాలన ఈ గవర్నెన్స్ సమాజము సామాజిక న్యాయము హక్కులు దీంతో పాటు సర్వే ఈ మధ్య వచ్చినటువంటి ఏపీ ఎకనామిక్ సర్వే తీసుకోవచ్చు ఇండియన్ సర్వే తీసుకోవచ్చు వాటిపైన ఫోకస్ చేస్తే చాలు దీంతో పాటు అంత ముఖ్యంగా రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు అన్నం మీకు ఇప్పుడు దీని విలువ అర్థం ఉంటది ప్రతిరోజు మనం 5 బిట్లు ఇచ్చి ఖచ్చితంగా మనం నైట్ లో ఇస్తున్నాం దాన్ని ఎంత గొప్పగా దాన్ని మీరు ట్రీట్ చేసుకోవాలను ఎంత గొప్పగా దాన్ని మీరు దాన్ని చేసుకోవాలనేటువంటిది మీకు ఒక్కసారి అది చూస్తే అర్థమవుతుంది మిత్రులారా కాబట్టి ఈ సమాచారంతో మనం సోమవారం మంగళవారం ఉచితంగా క్లాసులు నిర్వహించి బుధవారం నుంచి మనం డైరెక్ట్ గా మనం అఫీషియల్ గా క్లాసులోకి వెళ్తున్నాం కాబట్టి ఏ మిత్రులు కూడా దీన్ని వదులుకోవద్దండి ఖచ్చితంగా ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం మీకు ఉంది సాధింపజేసే బాధ్యత నాది ఒకసారి గుర్తుంచుకోండి థాంక్యూ వెరీ మచ్